नमस्ते कोविड निवारण कोसम सुप्रीम कोर्ट चाला विलुवैन सूचनलु चेसिंदि तोलुता कोविड वच्चिनप्पुडु वारु ई विषयंलो जोक्यं चेसुकोलेमने भावन व्यक्तं चेसिन రకరకాలైనటువంటి కారణాల వల్ల మొత్తం మీదనైతే కోవిడ్ నివారణలో తమకు ఒక పాత్ర ఉందని గుర్తించి అందుకోసం ప్రభుత్వాల ముందు చాలా సూచనలు పెట్టడం కోవిడ్ నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ఉత్తర్వులు జారీ చేయటం ప్రారంభించింది. ఇటీవల కాలంలో చాలా ఉత్తర్వులు వచ్చాయి సుప్రీంకోర్టు నుంచి. అందులో ఒకటి నిన్న జారీ అయింది. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం కోవిడ్ వల్ల మరణించినటువంటి వారి కుటుంబాలకు సహాయం అందించాలి. వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంలోని సెక్షన్ 12 సబ్ క్లాజ్ 3 ప్రకారము చనిపోయినటువంటి వాళ్లకు సహాయం అందించడం ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిన్నటి తీర్పు ఫలితంగా జరిగింది ఏంటంటే ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల చనిపోయినటువంటి వాళ్ళు సహాయాన్ని ఒక హక్కుగా అడిగే అధికారం సుప్రీంకోర్టు కల్పించింది. ఇప్పటి నుంచి సహాయం ఒక హక్కుగా డిమాండ్ చేయొచ్చు. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం నిర్వచించిన 12-13 విపత్తులు ఉన్నాయి. విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు, లేకపోతే వడగళ్ళ వానలు, తుఫాన్లు ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో భాగంగా ఉన్నాయి. అదేవిధంగా కరువు, వీటిని నివారణ కోసం ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆ విపత్తుల వల్ల చనిపోయిన వాళ్లకు సెక్షన్ 12(3) ప్రకారం తప్పనిసరిగా సహాయం అందించాలి. కాబట్టి సహాయాన్ని ఒక హక్కుగా అడగచ్చు. కోవిడ్ కూడా ఒక విపత్తు కాబట్టి చనిపోయిన వాళ్లకు సహాయం ఇవ్వవలసిందే అన్నది. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. మొట్టమొదటి ఏమన్నారంటే అసలు ఇవ్వటం 4 లక్షలు ఇవ్వటం కష్టం, మా దగ్గర అంత డబ్బు లేదు అన్నారు. తర్వాత ఏమన్నారంటే మేము రకరకాల సహాయాలు చేస్తున్నాం, ఇంకా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ఆర్థిక సహాయం ఎందుకు అన్నారు. కానీ సుప్రీంకోర్టు ఈ వాదనలన్నింటినీ తోసిపుచ్చి లేదు, ఖచ్చితంగా మీరు సహాయం అందించాల్సిందే అని చెప్పి అన్నారు. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో వచ్చింది. ఆ చట్టం ప్రకారం జాతీయ స్థాయిలో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో. ఈ అథారిటీ విపత్తుల నివారణ కోసం చర్యలు తీసుకోవాలి, ప్రణాళికలు తయారు చేయాలి, వాటిని అమలు చేయించాలి, రాష్ట్రాలకు మార్గదర్శకాలను ఇవ్వాలి. ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నదంటే 6 నెలల లోపల మీరు 6 వారాల లోపల క్షమించాలి, 6 వారాల లోపల ఈ సహాయం ఇవ్వటానికి కావలసిన మార్గదర్శకాలను జారీ చేయాలి అన్నది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే కనీస ప్రమాణాలతో పునరావాసం కల్పించటం బాధ్యత ప్రభుత్వానిది చట్ట ప్రకారం. అందులో ఈ సహాయం అందించటం ఒక కీలక అంశం అని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఇక సహాయం విధిగా అందించాల్సిందే, తప్పించుకోవటానికి లేదు. అయితే సహాయానికి సంబంధించిన మొత్తాన్ని మాత్రం సుప్రీంకోర్టు ఖరారు చేయలేదు. అది హేతుబద్ధంగా ఉండాలి, కనీస అవసరాలు తీర్చేదిగా ఉండాలి అని చెప్పి మాత్రం సుప్రీంకోర్టు అది గరిష్టమైన స్థాయిలో నిర్ణయం చేయండి అని కూడా సుప్రీంకోర్టు అన్నది. అంటే మీరు ఎంత మొత్తం ఇవ్వగలిగితే అంత ఇవ్వండి, మొత్తం మీదనైతే ఒక కనీస ప్రమాణాలు మీరు పాటించాలి, అది హేతుబద్ధంగా ఉండాలి. అంటే ఓ 10 రూపాయలు చేతిలో పెట్టి నేను ఇచ్చినంటే కుదరదు. హేతుబద్ధంగా ఉండాలంటే ఆ మనిషికి ఎంత సహాయం అవసరం ఉంటుంది అనేది గుర్తించి దాని ప్రకారం ఈ సహాయాన్ని నిర్ణయం చేయాలి. 6 వారాల్లోగా ఉత్తర్వులు వస్తాయి గుర్తుపెట్టుకోండి. కానీ రెండవది చాలా కీలకమైన ఉత్తర్వు సుప్రీంకోర్టు దీనికి అనుబంధంగా ఇచ్చింది ఏమిటంటే ఈ కోవిడ్తో మరణించినటువంటి వాళ్లకు సర్టిఫికెట్ల మంజూరీని సులభతరం చేయండి అని కూడా అన్నది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు రెండు చెప్పింది, కోవిడ్ వల్ల మరణించిన, కోవిడ్ వల్ల ఉత్పన్నమైనటువంటి సమస్యలతో మరణించిన మీరు ప్రత్యేకంగా పేర్కొనండి, ఆ ఇద్దరికీ కూడా తప్పకుండా సహాయం ఇవ్వాలి అని. కొందరికి కోవిడ్ తగ్గుతుంది కానీ ఆ కోవిడ్ వ్యాధి వల్ల వచ్చిన సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకు కూడా ఇవాళ సహాయం అందించాల్సిందే. మరి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ సహాయం ఇవ్వక తప్పదు. ఒక చిన్న మాట, చాలా చావులను దాచిపెట్టారు. ఇవాళ సుప్రీం ఛత్తీస్గఢ్కు సంబంధించి హిందూలో ఒక వివరమైన ఆర్టికల్ వచ్చింది. దాని ప్రకారం ఛత్తీస్గఢ్లో 1 మేలో పోయిన 5-6 ఏళ్లలో చనిపోయిన దానికంటే 40,000 మంది ఎక్కువ చనిపోయారు.
మరి 40,000 మంది చనిపోయారంటే ఇన్ని చావులు దాచిపెట్టినట్టే లెక్క. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఇట్లా ప్రభుత్వం తప్పుడు లెక్కల వల్ల లెక్కలోకి రానటువంటి చావులు కోవిడ్ మరణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి రావటానికి కూడా ఒక అవకాశం ఉంది. అందరికి కూడా మేము పౌరులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఐక్యంగా నిలబడి మనము ఈ మార్గదర్శకాలను సాధించుకునే ప్రయత్నం చేద్దాం. అది దక్కితే ఇప్పుడు జర్నలిస్టులు అనేక మంది పాపం ఏ సహాయము దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ రాదు, ఇంకే సహాయము రాదు. అటువంటి కుటుంబాలు బోల్డ్ అంటున్నాయి. చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వేవో బయట ప్రైవేట్లో పనులు చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక సుప్రీంకోర్టు ఆర్డరు, ఉత్తర్వు లాంటిది. ఈ ఉత్తర్వు వెంటనే అమలు కావాలని అందరం డిమాండ్ చేద్దాం.